నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఉండవల్లిలోని తన నివాసంలో లోకేష్ ప్రజా దర్బార్, ప్రజలను కలుసుకుని సమస్యలు తెలుసుకున్న మంత్రి. పల్నాడు జిల్లా మాచల నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద తనిఖీలు, పట్టుబడిన 32 కేజీల గంజాయి. చంద్రబాబు చేసిన 5 సంతకాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారన్న తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, డిఎస్సి ద్వారా నిరుద్యోగులకు ఊరట కల్పించాలని స్పష్టం. రోటరీ క్లబ్ బ్లడ్ క్యాంపులను కొనియాడిన కాకినాడ జిల్లా జడ్జి కమలాదేవి, క్షతగాత్రుల ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నారని అభినందన. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు. ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించారు. పల్నాడు జిల్లా మాచల్ల నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో 32 కేజీల గంజాయి పట్టుబడింది. నాగార్జునసాగర్ చెక్పోస్ట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో గంజాయి ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న మడకం రాంబాబు, బురగ రాజేశ్వరి, చోళంగి చంద్రశేఖర్ అనే ముగ్గురు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుంచి ఈ గంజాయి మొత్తాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 3,20,000 ఉంటుందని సీఏ సురేష్ తెలిపారు. ఈ సంఘటనలో పట్టుబడిన నిందితులను గంజాయిని వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఏ తెలిపారు. రాబడిన సమాచారం మేరకు మేము ఈ సాగర్ బార్డర్ చెక్పోస్ట్ వద్ద మేము మా స్టాఫ్ తనిఖీ చేస్తామంటే మాకు హైదరాబాద్ నుంచి మాచల్లోకి వచ్చే ఒక వాహనం KA03MD2710 ఫోర్డ్ కారు అనుమానాస్పదం కనిపించింది. దాన్ని మేము అమ్మడం పట్టుకొని దాన్ని తనిఖీ చేస్తే దాంట్లో సుమారు 19 బ్యాగులు కవర్లు మనకు గంజాయి ఉన్నట్టు మనం పట్టుకున్నాము. దాని వెయిట్ వచ్చేసరికి సుమారు 32 కిలోలు ఉంది. వాళ్ళు ఎవరు ఏందని విచారిస్తే వాళ్ళు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం చెందిన వ్యక్తులుగా గుర్తించాము. వాళ్ళ పేర్లు మడకం రాంబాబు, అలాగే బొరుగు రాజేశ్వరి, అలాగే చోళంగి చంద్రశేఖర్గా మేము గుర్తించాము. వాళ్ళు ఇంతకుముందు కూడా అక్కడ రంపచోడ నుంచి ఈ గంజాయి తీసుకొని వీళ్ళు కర్ణాటక వెళ్ళేసి ఆ బార్డర్లో అక్కడ వాళ్ళు ఏరో వాళ్ళు రాజారెడ్డి, సునీలరెడ్డి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారంట. వాళ్ళు అక్కడ నుంచి దాన్ని మూతుంటారు. వాళ్ళు కూడా త్వరలో మేము పట్టుకుంటాము. ఈరోజు ఈ గంజని పట్టుకొని వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళ మీద దరిపు చేసి వాళ్ళని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాం. ఈ ఇంతకుముందు మన వీళ్ళంతా రంపచోడ చిన్నవాళ్ళు. ఇంతకుముందు మన దగ్గర ఏం కేసులు ఉందా? విజయవాడ కృష్ణలంకలోని ఎస్వీరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అతిథిగా హాజరయ్యి విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల బతుకులను మార్చేది విద్య మాత్రమే అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహించేలా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పారు. జీవితంలో చేసుకునే విధంగా తీర్చిదిద్దే దానిలో కానీ, మధ్యాహ్న భోజనం పథకంలో కానీ పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించి తల్లిదండ్రుల మీద భారం పడకుండా పేదవారి పిల్లలు చదువుకునే కార్యక్రమాల్లో ఇలాంటి కిట్లు పంపిణీ కానీ, ప్రతి ఒక్క పిల్లలు కూడా తమ మంచి
సౌకర్యాలు కలిగిన స్కూల్లో చదువుకుందాం అనే భావన కలిగించడంలో కానీ, ఇదంతా కూడా పిల్లల చదువుల నుంచి దృష్టి మరలకుండా వాళ్ళు ఉన్నత చదువుల వరకు వెళ్లాలని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, పిల్లల్లో డ్రాప్అవుట్స్ లేకుండా మధ్యలో ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన సౌకర్యం. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి 1982 నుంచి కూడా ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత మేరకు పిల్లల్లో డ్రాప్అవుట్స్ తగ్గించడానికి, ఒక సమయంలో అయితే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని చదువు మానిపిస్తే ఆ తల్లిదండ్రులు అరెస్ట్ చేసైనా సరే పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలని ఒక కాన్సెప్ట్తో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళి సంగతి ఒకసారి చేస్తాం. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని మార్చగలిగిన ఏకైక ఆయుధం విద్య కాబట్టి ఆ విద్యలో ఖచ్చితంగా బలవంతంగానే సరే పిల్లల్ని చదివించాలి అనే కాన్సెప్టు, దాని తర్వాత ప్రేమతో వాళ్ళకి సౌకర్యం కల్పించి వాళ్ళందరూ. రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం, ఇసుక, విద్యుత్ కొనుగోలు అనేక అంశాల్లో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆయన మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ కుంభకోణంలో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రధానంగా భూగర్భ గనుల శాఖలో అవినీతి ఎక్కువగా జరిగిందన్నారు. ముఖ్యంగా ఇసుక దోచుకునేందుకు తమిళనాడు కంపెనీ అమిగోష్కు హద్దులు లేకుండా తవ్వుకుని 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం యథేచ్ఛగా అనేక రంగాల్లో దోపిడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాదేది కవిత కనర్హం అన్నట్టు బ్రాంది, ఇసుక, ఇతరత్ర విద్యుత్తు సరఫరా కొనుగోళ్ళు రకరకాలుగా అనేక విషయాల్లో ఈ యొక్క పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. అందులో ప్రధానంగా మరి మైన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు భూగర్భ గనులు, భూగర్భలకు సంబంధించిన శాఖలో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది. అందులో ఇసుకది ఒక పెద్ద మాఫియాగా తమిళనాడుకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి టన్నుకు 100 రూపాయల ప్రకారం పెట్టుకోమని చెప్పి అన్లిమిటెడ్గా, అంటే ఆ పర్మిట్లకి కూడా దానికి ఒక అవధి పరిధి లేకుండా, విధి విధానాలు లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఇసుకను అక్రమంగా చేసి మరి 100,000 కోట్ల రూపాయలని ఇతరులకు, అంటే ఒక అప్పనంగా ఒక కాంట్రాక్టర్కి బినామీ కాంట్రాక్టర్కో మరి ఎవరికో ఇచ్చి అధికారంలో ఉన్నటువంటి నేతలు దాన్ని హస్తగతం చేసుకున్నటువంటిది ఆ ప్రత్యక్ష నిదర్శనాలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకు ప్రజల ఆగ్రహాన్ని కూడా చవిచూశాం. కానీ అనంతపురం, హిందూపురం ఉదాహరణకు 2 జిల్లాలకు సంబంధించి అమిగోస్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పేరుతో ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ కొత్త విధానం ఏంటంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ ప్రైవేట్ వ్యక్తి ఈ ఇతర, అంటే గనుల నుండి మరి ఇతరత్ర యజమానుల నుండి మీ ఇష్టం వచ్చింది ఈ రతిలో వసూలు చేసుకోండి, వసూలు చేసుకొని ఇంత డబ్బు మాకు కట్టాలి అని, అంటే ఈ 24 నెలలకి 259 కోట్ల రూపాయలు, 10 లక్షల రూపాయలు మీరు కట్టాలా, ఈ 259 కోట్ల 10 లక్షల రూపాయలు మనకు కడితే మీరు మీ ఇష్టం వచ్చిన రీతిలో 2 సంవత్సరాల్లో మీరు మీ కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అని చెప్పి చెప్పారు. ఇందులో మరి అమిగోస్ అనేటువంటి మినరల్స్, ఈ కాంట్రాక్టరు, ఇతనితో పాటు ప్రసాద్ రెడ్డి అని ఆయన, ఇతనితో పాటు మరి కొంతమంది కంపెనీలో ఉన్నట్లున్నారు, ప్రతి నెల 10,79,00,000 రూపాయల 58,333 రూపాయలు కట్టాల, అంటే దాదాపు 11 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇంచుమించు కట్టాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఏమైంది, మరి ఈ యొక్క 259 కోట్ల రూపాయలు ఇది ఒక పెద్ద స్కామ్ కింద మనం పరిగణించాలా, అగ్రిమెంట్లో ఎక్కడే కానీ కాంట్రాక్టర్ బెనిఫిట్ ఏంటి అని చెప్పలే, అంటే కాంట్రాక్టర్కి దీంట్లో కమిషన్ ఇస్తామా, కనీసం ఇసుకలో, ఇసుక దందాలో, ఇసుక భాగవతంలో టన్నుకు
375 రూపాయలు మాకి, లేదా 100 రూపాయలు మీరు తీసుకొని 475 ఈ విధంగా ఒక కమిషన్ బేసిస్ కింద పెట్టారు. దీంట్లో మరి ఇష్టం వచ్చిన రీతిలో ఈ అగ్రిమెంట్లో ఎలాంటి అంటే బెనిఫిట్ కాంట్రాక్టర్ కూడా చూపించుకోకుండా పెట్టారంటే ఇదేమన్నా సామాజిక సేవ కోసం వచ్చాడా కాంట్రాక్టరు? అంటే దీన్ని ఏ ఉద్దేశంతో పెట్టారు? దీనికి ఒక పద్ధతి పాడు లేదా? ఏమైనా టెండర్లు పిలిచారా లేదా? తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పనంగా 2 జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి ఈ విధానానికి శ్రీకారం చుట్టడానికి ప్రభుత్వ పరంగా ఒక లైసెన్స్ ఇవ్వడం అనేటువంటి న్యాయమా ధర్మమా? మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, దీంట్లో భాగస్వామ్యం ఉన్నాడనేటువంటిది మా జిల్లాలో మరి ప్రతి చోట ఆరోపణలు ఉన్నాయి. అందుకనే ఈ దీని మీద వివరణ బాధ్యత ఉంది, ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు చేసిన 5 సంతకాలపై రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అన్నారు. డిఎస్సి ద్వారా నిరుద్యోగులకు ఊరట కలిగించాలని అన్నారు. సామాజిక భద్రతా పింఛన్లతో వృద్ధులు వికలాంగులకు ఎంతగానో మేలు జరుగుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే 5 హామీలు అమలు చేయడంపై కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటిగా పెట్టిన 5 సంతకాలు, మొదటి సంతకం మెగా డిఎస్సి. నిరుద్యోగులకి కుచ్చు టోపీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని, ప్రతి ఏటా జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి నుంచి తెలుగుదేశం అధికారంలో రాగానే మెగా డిఎస్సి ప్రకటింపజేస్తాను, నా తొలి సంతకం మెగా డిఎస్సి మీదే అని చెప్పి దాన్ని అమలుకు మొట్టమొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా 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 సంతోషంగా ఉన్నారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీని భర్తీ చేస్తామని మొట్టమొదటి సంతకం చేశారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి ఆశలు తీర్చే విధంగా మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టడం జరిగింది. ఇక 2వ సంతకం వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ఎన్నికల ముందు చాలా చాలా సంచలనమైన యాక్ట్. ఎందుకంటే మన యొక్క హక్కుల్ని, మన మీద మనకున్న భూముల మీద ఉన్న హక్కుల్ని హరించి వేసే చాలా ముఖ్యమైన యాక్ట్. దీనికి ముందు నేపథ్యాన్ని మనం చూసుకుంటే భూ సర్వే పేరు మీద ఒక నాటకం జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత పట్టదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భూమి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే, భూమి అంటే ఎకరాలు భూమే కాదు, స్థలం కూడా కదా లెక్కకు వస్తుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఒక భరోసా, హాయిగా నిద్రపోయే అవకాశం, అభద్రతల నుంచి రక్షించడానికి 2వ సంతకం పెట్టారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 3వ సంతకం పేదల యొక్క పెన్షన్. పెన్షన్ 12 రకాలుగా ఉంది. ఆ పెన్షన్ని 4,000 రూపాయలు చేయటం అనేది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ. అయితే ఈ హామీ ఏప్రిల్ నెలలో ఇచ్చారు, ఎన్నికల ముందు ఇచ్చారు. ఎన్నికల ముందు నుంచి కూడా ఏప్రిల్ నెల నుంచి రేపు జూలై 1వ తారీఖున ఏదైతే ఉందో ఆ బకాయి, ఇప్పటి వరకు 3,000 ఉంది, 3,000 నుంచి గ్యాప్ ఏదైతే ఉందో ఆ 1,000 రూపాయలు ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇస్తారు. సో ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చిన విషయాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఇస్తాం, ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తాం, ఈ బకాయిలన్నీ కూడా జూలై 1 తారీఖున 7,000 రూపాయలతో స్టార్ట్ చేస్తాం అన్న హామీని నిలబెట్టుకున్న సంగతిని మీకు అందరికీ నేను గుర్తు చేస్తాను. చాలా ముఖ్యమైన సంతకం 4వ సంతకం. నైపుణ్యాలకు సంబంధించిన గణన జనాభా లెక్కల సేకరణ ఉంది, లేకపోతే పేదరికం గురించి సేకరణ ఉంది తప్ప నైపుణ్యానికి సంబంధించిన సేకరణ మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తోనే ప్రారంభమైంది. చాలా మంది నైపుణ్యం లేక ఇబ్బందులు పడతారు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఎన్యూమరేషన్ వీళ్ళు కాలేజీల నుంచి వచ్చి ఉన్న వాళ్లే కాకుండా నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు, అసలు నైపుణ్యం కలిగిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకున్న నైపుణ్యాలు ఏంటి, ఆ నైపుణ్యాలని మరింత మెరుగుపరిచి వాళ్ళకి అందజేయటం అనేది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇది చాలా విస్తృతమైనది, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనిది. మన రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులందరికీ తయారీ చేయటం అనేది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అది చాలా గొప్ప పథకంగా, గొప్ప అవకాశాల గనిగా మారబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది కూడా చాలా గొప్ప విషయం. 5వ ముఖ్యమైన సంతకం పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్. దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్లన్నీ తీసేశారు. అన్న క్యాంటీన్లు చక్కటి వాతావరణంలో మంచి బిల్డింగ్స్ పెట్టి ఒక క్వాలిటీ మెనూను తయారు చేసి ముఖ్యంగా పట్టణాల్లో రోజువారీ పనిచేయటానికి వచ్చేవాళ్ళు, కార్మికులు, వివిధ రకాలైన వృత్తుల్లో పనిచేసుకుంటారు
చేసుకుంటూ చిన్న షాపుల్లో పనిచేసే వాళ్ళు కానీ ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే అనేక మంది చాలా పెట్టి వెండర్స్ కానీ రకరకాల మంది ఉదయాన్నే లేచి తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సిటీస్ వస్తారు. వాళ్ళందరి ఆకలి తీర్చే పథకమే అన్న క్యాంటీన్. చాలా సంతోషం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక నరకాసురుడు పోతే ఎలా దీపావళి పండుగ వచ్చిందో, తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి పోయి తెలుగుదేశం ప్రభుత్వం రావటాన్ని ఆ దిశగా ప్రజలందరినీ చైతన్యం చేయడంతో పాటు మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి మంచి కార్యక్రమాలని మీరు కూడా ఒక సమయం కేటాయించి ఎక్కువగా ప్రచారం చేయవలసిందే. విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.